ఆధార్ కార్డును ప్లాస్టిక్ లేదా లామినేటెడ్ రూపంలో వాడవద్దని ఆధార్ కార్డు సంస్థ ఒక ప్రకటన చేసింది. వీటి వల్ల కార్డుదారుల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. అసలు ప్లాస్టిక్ ఆధార్ కార్డును తీసుకోవద్దని, వాటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని సంస్థ పేర్కొంది. ఈ అనధికార ముద్రణ ద్వారా క్యూఆర్ కోడ్ చోరీకి గురయ్యే అవకాశం ఉందని, దీంతో మన సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని యుఐడిఏఐ సిఇఓ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. దీనికి బదులు సాధారణ కాగితంపై డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ కార్డు, ఎం ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని చెప్పారు. అన్ని రకాల అవసరాల కోసం వినియోగదారులు ఖచ్చితంగా సాధారణ పేపర్ ప్రింటెడ్ ఆధార్, ఎం ఆధార్లనే వాడాలని సూచించారు. ఎవరైనా ఆధార్ కార్డు పోగొట్టుకున్నట్లయితే www.eadhar.uidai.gov.in ఈ వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఆధార్ కార్డును ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుల ముద్రణ కోసం ప్రజలు అనధికారిక సంస్థలను ఆశ్రయించవద్దని కోరారు. అలాగే ఆధార్ కార్డును అనధికారికంగా ప్రచురించడం చట్ట ప్రకారం నేరమని, జైలు శిక్షకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.